వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ పింకీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఉన్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, మార్నింగ్ వ్లాగ్ లాగా. పెళ్ళి టైం కూడా ఎక్కువ లేదు కదా, పెళ్ళి పనులు అయితే మొత్తం మా వాళ్ళు ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నారు. ఇవాళ నేనేమేం చేస్తానో మీకు వ్లాగ్ లాగా అయితే వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. బయట అయితే మా వాళ్ళు చెట్లు నరుకుతున్నారు, రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంటి ముందు, అవి అయితే నరుకుతాను ఫ్రెండ్స్. చూడండి ఎంత సక్సెస్గా చెట్లు అయితే నరుకుతారో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బయటికి వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చెట్లు నరుకుతున్నారు మా వాళ్ళు. ఇది నైట్ అయితే మా బావగారు గొడ్డలతోటే కొట్టి పడేసిండు, కానీ దీన్ని మాత్రం ఎంత ట్రై చేసినా కానీ ఇదైతే గొడ్డలతోటి కూడా కాలేదు, వీళ్ళకు పర్లేదు. తాడు కట్టి ట్రాక్టర్కి తాడు కట్టేసి ట్రై చేద్దామని ట్రై చేస్తాండ్రు పడుతుంది కావచ్చు అని. ముగ్గురు ట్రై చేసినా కానీ అదైతే అస్సలు కదలట్లేదు. ఫస్ట్ గొడ్డలతోటి అయితే సగం నరికిండ్లు, నరికిన తర్వాత సగం అతుకుంటే ట్రాక్టర్కి తాడు కట్టి లాగుతాండ్రు. ట్రాక్టర్కి తాడు కట్టి లాగినా కానీ అదైతే కదలట్లేదు, మళ్ళీ తాడు తెగిపోతుందేమోని అనేసి అయితే మా బావ మెల్లి మెల్లిగా తీసుకెళ్తాండు, కానీ అది మాత్రం అస్సలు కదలట్లేదు. తాడు తెగిపోతుందేమోనని మా ఆయన ఇంకొంచెం నరుకుతాండ్రు. వీళ్ళైతే ఇంకో రెండు తాడులు అయితే జాయింట్ చేసి కడదాం మరి గట్టిగా ఉంటుందని, ఇంకో తాడు అయితే జాయింట్ చేస్తాండ్రు. మా ఆయన అయితే గొడ్డలు పట్టుకొని ఇంకా కొంచెం నరుకుతాండ్రు ఫ్రెండ్స్. చూడండి తాడు, ఇంకో తాడు పెద్ద తాడు కట్టినా కానీ అస్సలు కదలట్లేదు చెట్టు మాత్రం. చూద్దాం ఈసారి ఏం చేస్తారో, పడుతుందో మరి ఏం చేస్తారో. చూడండి పైన కొషక్ కట్టి ఇట్లయితే ట్రై చేస్తాండ్రు, తాడైతే తెగిపోయేటట్టున్నది. ఏం చేస్తారో మరి తెలీదు. చెట్టు మాత్రం ఊగుతుంది కానీ పడట్లేదు అస్సలు. అసలు ఎంత లేదు, అక్కడ కొంచెమే అంటున్నది కానీ అస్సలు కదలట్లేదు. బాగా స్ట్రాంగ్ ఉన్నది, చాలా సంవత్సరాలు అయింది ఈ చెట్టు. మొత్తానికి అయితే చూడండి ఎంత ట్రై చేసినా అస్సలు కదలట్లేదు చెట్టు అయితే. మొత్తానికైతే తాడైతే తెగిపోయింది. గొడ్డలతోటి అయితే వాళ్ళు నరుకుతాండ్రు. ఇక అదైతే వీడియో షూట్ చేసిన తర్వాత బట్టలు అయితే మొత్తం పిండేసిన ఫ్రెండ్స్. ఇవాళ ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నాం కదా అని ఇవాళ అయితే మొత్తం బొంతలు గింతలు అయితే మొత్తం పిండి ఉల్లారేసినాం అత్తమ్మ నేను. టైం అయితే 12 అవుతుంది ఇప్పుడు. ఇవైతే ఇక ఎండినట్టే ఉన్నాయి, ఇక తీసేసి మడత పెట్టేయాలి. మా వాళ్ళైతే ఇవాళ పాత బాత్రూమ్ గోడలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొత్తగా కొత్త ఇంటికి ఒకటి, ఇక్కడ పాత ఇంటికి ఇంకా రెండు కడుతున్నారు. అవి ఇంతకుముందు కట్టినవి అయితే పలగొడతాండ్రు, దాన్ని గోడలు మొత్తం పలగొట్టేసి మొత్తం క్లీన్ చేస్తాండ్రు ఇంటి చుట్టూ. ఇవైతే మడత పెట్టేసి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసేస్తా. ఇవైతే మొత్తం ఇవ్వాలనే ఇప్పుడునే ఉతికినాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళకైతే వీడియో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రోజు ఏదో ఒకటి పెట్టాలనేసి అయితే నేను ట్రై చేస్తున్నా. ఇగో ట్రాక్టర్లు అయితే ఇట్లా నింపేస్తున్నారు, వీళ్ళైతే పలగొడుతున్నారు. మా మరిది బాగా పలగొడతాండ్రు, ఇద్దరు కలిసి ఇక్కడ నింపేసి అయితే పెరట్లో తీసుకెళ్ళి పడేస్తున్నారు. ఆల్రెడీ ఒక ట్రిప్ తీసుకెళ్ళిండ్రు, మళ్ళీ ఇది సెకండ్ ట్రిప్. ఇది నిండిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా తీసుకెళ్తారు. ఇక్కడైతే మా మేస్త్రి అయితే ఒక్కరోజు కూడా పని తప్పిస్తలేరు. మా మేస్త్రిని బాగా తొందర పెడతాండ్రు మా ఊళ్ళో అయితే. తొందర కానీ ఇంకా ఎక్కువ టైం లేదు మాకనేసి పాపం ప్రతిరోజు వచ్చి చేస్తాండ్రు పని. ఇక పని కూడా అంత ఎక్కువ ఏం లేదు, కంపౌండ్ వాల్ కట్టేసి కింద ప్లాస్టిక్ అది గచ్చి చేస్తే అయిపోయింది. ఇక మా పనే ఉంటుంది, పెయింట్ వేసుకోవాలి, మళ్ళీ వైరింగ్ చేసుకోవాలి. మొత్తానికి ఇక పనిలో పని అయితే కారం కూడా అయిపోయింది అబ్బా, మాది కారం కలిపేది ఉంది. మార్నింగ్ అయితే ఎల్లిపాయలు పలగొట్టి ఎండలో పెట్టిన, జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లిపాయలు అల్లం ఎప్పుడు మేము కారం కలుపుకున్నా కానీ ఇవైతే ఈ ఐటమ్స్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్.
జీలకర్ర మెంతులు అయితే పొద్దున్నే నేను మిక్సీ పట్టేసిన, ఇప్పుడైతే ఇవి ఉల్లిపాయలు పట్టేస్తున్నాయి. ఇక్కడైతే ఇదైతే పట్టేయడం అయిపోయింది. పట్టేసిన తర్వాత ఇక సాయంత్రం కూడా అయింది, బోళ్ళు ఉడిచేది ఉంది, మస్తు పని ఉంది, మళ్ళీ వంట చేయాలి. ఇదైతే పట్టేసిన తర్వాత ఇక అత్తమ్మ అయితే కారం కలిపేస్తుంది, ఇక తర్వాత మళ్ళీ బోళ్ళు తోమాలి, వంట చేయాలి. ఫ్రెండ్స్ పొద్దున్నే ఇదైతే జీలకర్ర మెంతులు అయితే పట్టేసిన, ఇప్పుడైతే ఉల్లిపాయలు అల్లం పట్టేసిన. చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న నుండి చాయ్ గంజుల నుండి ఉన్నాయి బోళ్ళు, అయితే మస్తు బోళ్ళు. ఇక తోమేదాకా ఎంత టైం పడుతుందో ఏంటో. ఇదైతే తోమేసి ఫస్ట్ ఈ పని అయిన తర్వాత ఇల్లు ఊడ్చి ఆకిలు ఊడ్చి తర్వాత వంట స్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి తప్పకుండా. మీ సపోర్ట్ ఉంటేనే మరి ఇంకెన్నో మంచి వీడియోలు అయితే నేను తీయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.